హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు ఈరోజు వీడియో బ్లౌజ్ కటింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది అస్సలు ఏమీ లేదు అనుకోండి అయినా సరే మీ బ్లౌజ్ మీరు కట్ చేసి కుట్టుకోవాలి అనుకుంటే ఈ వీడియో అనేది మీకు బెస్ట్ అండి ఇందులో నేను ప్రతి పాయింట్ అసలు బేసిక్ నాలెడ్జ్ అనేది లేకపోయినా సరే పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ మీరు ఎలా కుట్టుకోగలుగుతారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట అసలు మీకు బ్లౌజ్ కటింగ్ కోసం ఏమీ తెలియకపోయినా సరే ఈ వీడియో చూస్తే సరిపోతుంది మీకు పర్ఫెక్ట్గా సరిపోయిన ఒక ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి తర్వాత బ్లౌజ్ క్లాత్ అనేది తీసుకోండి కట్ చేయడానికి బ్లౌజ్ క్లాత్ అనేది తీసుకోండి ఆ క్లాత్ అనేది కొద్ది పెద్ద క్లాత్ ఉండేలా చూసుకోండి అంటే ఇంచుమించుగా మీటర్ అయినా ఉండాలన్నమాట ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఒక మీటర్ అయినా సరే బ్లౌజ్ క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఇలా నేను ఫోల్డింగ్ చేసిన తర్వాత టేప్తో మెజర్ చేస్తే ఇరవై ఇంచులు వచ్చిందనమాట ఇలా ఉండాలి బ్లౌజ్ క్లాత్ అనేటప్పటికీ బయటనైనా దొరుకుతాయి లేదా ఇంటి దగ్గరైనా సరే బ్లౌజ్ క్లాత్ అనేది తెలియకుండా ఉండదు కదండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేటప్పుడు అందులోనే కొద్దిగా పెద్ద క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట అంటే ఎక్కువ పన్నా అనేది ఉండేది తీసుకోవాలి ఫస్ట్లోనే ఇవన్నీ చెప్తే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక బ్లౌజ్ క్లాత్ అనేది కొద్దిగా పెద్దగా ఉండేది చూసి తీసుకోండి ఈ బ్లౌజ్ క్లాత్కి వచ్చేటప్పటికి ఒకవైపునేమో ఇలా పుట్టినట్టుగానే ఉంటుందన్నమాట అంటే దారాలు అనేవి బయటకు రాకుండా ఉంటుందన్నమాట ఇంకొక వైపునేమో దారాలు అనేవి బయటకు వస్తాయి వాటికి పేర్లు కూడా ఉంటాయి అవన్నీ ఈ వీడియోలో చెప్పనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది అవుతారు ఒకవైపు అయితే దారాలు బయటకు వస్తాయి ఇంకొక వైపు ఏమో దారాలు బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు దారాలు బయటకు వైపు మీకు ఏరోమార్క్ వేసి చూపిస్తుందని చూడండి అవి దారాలు బయటకు వైపు అనమాట అలా మధ్యకి ఫోల్డింగ్ చేయండి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మనం తీసుకున్న క్లాత్ని మధ్యకి ఫోల్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత చివర్న ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇది అంటే క్లాత్ అనేది కొద్దిగా ఎగుడు దిగుడు ఉంది కదా అలా ఉండకుండా ఫస్ట్ ఈవెన్గా వచ్చేలాగా కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట చిన్న ఎగుడు దిగుడు ఉన్నా సరే మెజర్మెంట్స్ అనేవి మారుతాయి కాబట్టి అలా మారకుండా ఉండడం కోసం క్లాత్ అనేది సరిగా ఉండేలాగా ఫస్ట్ ఒక చిన్న గీత్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసేయండి ఇప్పుడు మనం బ్లౌజ్ను కట్ చేసేటప్పుడు క్లాత్ని మధ్యకి ఫోల్డింగ్ చేస్తాం కదా ఫస్ట్ ఏమో బ్యాక్ పార్ట్ తీసుకుంటాము ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేటప్పుడు బ్లౌజ్ వెనక భాగం కట్ చేసేటప్పుడు ముందు ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా గీత కొట్టాలన్నమాట ఎందుకు ఈ హాఫ్ ఇంచ్ అనేది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇది ఆది బ్లౌజ్ మీరు తీసుకున్నారు కదా ఇక్కడ క్లాత్ అనేది చివరి వైపున ఇలా ఫోల్డింగ్ చేసి కొడతామన్నమాట లోపల వైపుకి దానికి ఖర్చు కోసం అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మనం ఇలా తీసుకుంటాం అనమాట ఫస్ట్ చూడండి ఇలా ఉంటుంది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి మధ్యలో మీకు రెండు డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ రెండు డాట్స్ అనేవి ఉంటాయి బ్యాక్ పార్ట్కి తర్వాత ఒక నడుం బెల్ట్ అనేది ఉంటుంది దాన్ని లోపలికి ఫోల్డింగ్ అనమాట దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకున్నాను ఒక లైన్ అనేది డ్రా చేసి కొట్టాను కదా ఇప్పుడు గీత అనేది అది దానికోసం అనమాట నడుం బెల్ట్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేయడానికి అయితే బ్లౌజ్ యొక్క పొడవ అనేది చూడండి ఈ విధంగా మార్కింగ్ చేయాలన్నమాట అంటే బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి ఫస్ట్ చూడండి యారో మార్క్ వేశాను కదా మీకు ఇక్కడ డాట్ అనేది ఉంది కదా బ్యాక్ సైడ్ చూపించిన డాట్ ఆ డాట్ దగ్గర ఇలా సెంటర్కి పట్టుకొని మార్కింగ్ చేయాలి పొడవు ఎంత ఉందో బ్లౌజ్ యొక్క పొడవను మార్కింగ్ చేయాలన్నమాట ఫస్ట్ తీసుకోవాల్సింది బ్లౌజ్ యొక్క పొడవు పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది మాత్రం కరెక్ట్గా నేను ఎలా మార్కింగ్ చేశానో గమనించారు కదా ఆ విధంగా తీసుకోండి తర్వాత టేప్ తోటి ఇలా ఈ గీత వరకు ఎంత ఉందో కొలిచి అదే మార్కింగ్ అనేది ఇక్కడ చేయాలన్నమాట అంటే పదిహేను ఇంచులు వస్తే పదిహేను ఇంచులు పద్నాలుగు ఇంచులు వస్తే పద్నాలుగు ఇంచులు పక్కన అనేది మార్కింగ్ చేయాలి పక్కన ఎందుకంటే మనకి తెలియకుండానే లైన్ అనేది క్రాస్ వెళ్ళిపోతుంది అనమాట అలా రాకుండా ఉండడం కోసం లైన్ స్ట్రైట్గా రావడం కోసం మనం ఇలా పక్కన కూడా మెజర్ చేసి గీత అనేది కొట్టాలి దానిపైన ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టి ఇంకొక గీత అనేది మార్కింగ్ చేయాలన్నమాట ఇంకొక లైన్ అనేది డ్రా చేయాలి ఆ లైన్ ఎందుకనేది చూపిస్తాను బ్లౌజ్లో పై వైపున షోల్డర్ ఉంటుందండి దీని షోల్డర్ అంటాము ఇది షోల్డర్ కచ్ అనమాట దానికోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది పై వైపున ఇలా ఈ షోల్డర్ ఖర్చు ఉంది కదా దానికోసం మార్కింగ్ చేస్తామన్నమాట నడుం బెల్ట్ వేస్తాం కదా దానికోసమేమో కింద వైపున అనమాట అయితే బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ ఇలా ఉంది కదా ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఒక్కటే ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేయాలన్నమాట ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఇక్కడ డాట్స్ కూడా ఉన్నాయి గమనించండి ఈ డాట్స్కి ఎలా మార్కింగ్ చేయాలనేది చూపిస్తాను చూడండి డాట్స్ అనేది ఒక్కొక్క డాట్ వన్ ఇంచ్ పడుతుంది అనమాట టోటల్గా వన్ ఇంచ్ పడుతుంది ఒక డాట్కి ఇలా మధ్యకి అనేది మనం బ్లౌజ్ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ను కూడా మధ్యకి ఇలా ఫోల్డింగ్ చేసి కొలత అనేది తీసుకోవాలి చూడండి ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేయండి బ్యాక్ సైడ్ పార్ట్ మాత్రమే నడుము నడుము దగ్గర ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి నడుము ఎంత ఉందో కరెక్ట్గా మార్కింగ్ చేయండి అంటే ఆది బ్లౌజ్లో ఎంత నడుము ఉందో అంత మార్కింగ్ చేసామన్నమాట కరెక్ట్గా తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి చూపించాను కదా మీకు ఆ డాట్స్ అనేవి ఎంత అని చెప్పాను వన్ ఇంచ్ ఉంటాయి అనమాట కాబట్టి వన్ ఇంచ్ అనేది ఇక్కడ వదలాలన్నమాట మనం ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నాం కాబట్టి ఒక డాట్కి మాత్రమే వదులుతాము ఓపెన్ చేస్తే రెండు డాట్స్కి వచ్చినట్లు లెక్క అనమాట ఇలా వదిలిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి సైడ్ ఉంటుంది కదా చేతుల కింద అనేది ఆ సైడ్ పొడవ అనేది మనం తీసుకోవాలన్నమాట బేసిక్ తెలియకుండా కట్ చేసే అయితే ఈ విధంగానే కట్ చేయండి ఇది కూడా కరెక్ట్ పద్ధతిని అనమాట మీరు ఈ విధంగా నేర్చుకుంటే ఏ బ్లౌజ్ అయినా సరే మీరు కుట్టగలుగుతారు ఇలా సైడ్ ఎంత పొడవుంది చేతులు వదిలేసి ఎంత పొడవుందో అంతా మార్కింగ్ చేసుకొని పైనేమో ఏమో ఖర్చుకి కావాలన్నమాట అంటే చేతులు యాడ్ చేస్తాం కదా చేతులు కుట్టేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి దానికి ఒక ఇంచ్ అనేది ఇలా పై వైపున వదలండి ఈ విధంగానమాట ఇక్కడ సైడ్ పొడవు వచ్చింది అలాగే చంక దింపు అని కూడా ఉంటుంది బ్లౌజ్లో అది కూడా వచ్చిందనమాట తర్వాత నెక్ కిందన ఒక మార్కింగ్ చేసి మనం కొలత అనేది తీసుకోవాలి అది ఏంటంటే చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాము ఇప్పుడు స్కేల్తో చూడండి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ కిందనే ఇలా స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేయండి కరెక్ట్గా మీరు ఏదైతే ఆది బ్లౌజ్ తీసుకుంటారో ఆ ఆది బ్లౌజ్లో స్కేల్తో ఒక లైన్ అనేది ఇలా డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత దీన్ని చెస్ట్ లూజ్ అంటాం అనమాట ఇదే విధంగా మీరు కటింగ్ అనేది అలవాటు చేసుకున్నారనుకోండి ఎటువంటి బ్లౌజ్ మీకు ఆదికి ఇచ్చినా సరే మీకు వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా మీరు కుట్టగలుగుతారు మీకు ఎటువంటి బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇచ్చినా సరే ఇదే పద్ధతి ఫాలో అయితే వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వస్తుందనమాట ఈ పద్ధతి అయితే చాలా పర్ఫెక్ట్ పద్ధతి అండి నేను చెప్పే పద్ధతి మీకు నేర్చుకుంటే ఈ పద్ధతి నేర్చుకున్నారంటే చాలా బెస్ట్ అని కూడా నేను చెప్తాను చూడండి ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేయండి మధ్యకి ఎందుకు ఫోల్డింగ్ చేయాలి మనం బ్లౌజ్ను కూడా క్లాత్ని మధ్యకి ఫోల్డింగ్ చేసే కట్ చేస్తున్నాం కాబట్టి కొలత కూడా అదే విధంగా తీసుకోవాలన్నమాట ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా చెస్ట్ మార్కింగ్ అనేది ఎక్కడ చేయాలంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఇంకొక మార్కింగ్ చేసుకున్నాం కదా సైడ్ పొడవు దగ్గర ఇక్కడ అనమాట కరెక్ట్గా చెస్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేయండి ఆల్మోస్ట్ చాలా మందికి నడుము చెస్ట్ ఈక్వల్గానే వస్తాయి అనమాట మనం డాట్స్ దగ్గర వన్ నుంచి వదులుతాం కదా ఆ విధంగానమాట పెద్ద తేడాలు ఏం రావు ఈక్వల్గానే వస్తాయి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ తీసుకున్నాము నడుము మార్కింగ్ తీసుకున్నాము సైడ్ పొడవు తీసుకున్నాము సైడ్ పొడవు తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా చంకదింపు కూడా వచ్చేసింది తర్వాత నడుమి యొక్క పొడవు తీసుకోవాలన్నమాట అంటే నెక్క కింద నడుమి యొక్క పొడవు ఉంటుంది కదా అది కూడా తీసుకోవాలి చెస్ట్ మార్కింగ్ అనేది మీకు అలా తెలియకపోతే ఇలా టేప్తో మెజర్ చేయండి ఎంత వచ్చిందనేది ఇక్కడ పది ఇంచీలు వచ్చింది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను నడుము వచ్చేటప్పటికి తొమ్మిది ముప్పావి ఇంచులు వచ్చిందనమాట అంటే ఒక పావు ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉందనమాట ఈ విధంగా ఒకసారి మెజర్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు మెజర్ చేసుకొని తీసుకోండి కొలతలు అనేవి ఇక్కడ దీన్ని చంకదింపు అంటారనమాట తెలియని వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇది చంకదింపు అనమాట షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక లైన్ ఉంది కదా అక్కడ వరకు ఉన్నది చంకదింపు అనమాట ఇంచీలు వచ్చింది ఫస్ట్ నుంచి మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నారనుకోండి ప్రతి కొలత కూడా అది బ్లౌజ్తో తీసినా సరే టేప్తో మెజర్ చేసుకున్నారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఏ సైజ్కి ఎంత అనేది ఐడియా వస్తుంది తర్వాత చూడండి షోల్డర్ మధ్యకి ఇలా పట్టుకొని ఇలా షోల్డర్ అంటే రెండు షోల్డర్ని ఇటువైపు అటువైపు కలిపి పట్టుకొని ఇలా సెంటర్ అనేది మనం మెజర్ చేస్తున్నాం అనమాట కరెక్ట్గా సెంటర్ అనేది ఎంత వస్తుంది అనేది చూడండి ఇక్కడ వీపు వెనక భాగం కింద ఉంటుంది కదా నడుము అంటారనమాట దీన్ని ఇది ఎంత ఉంది ఆది బ్లౌజ్లో అనేది మెజర్ చేస్తున్నాం తర్వాత ప్రతిదానికి ఖర్చు కోసం కొద్దిగా వదలాలి ఇక్కడ నెక్క దగ్గర ఒక పావించు వదిలితే చాలు అంటే పావించి నెక్కకి వేస్తే సరిపోతుంది కాబట్టి కొద్దిగా తక్కువగానే ఖర్చు అనేది అనమాట పావించు హాఫ్ ఇంచు పావించు అంటే ఏంటో టేప్లో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అవి మ్యాక్సిమం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా అవి తెలిసే ఉంటాయి కాబట్టి ఇంకా వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు తర్వాత ఇది సెంటర్ అనమాట కరెక్ట్గా బ్లౌజ్కి మధ్యలో నెక్కి సెంటర్ ఇది వచ్చింది చూడండి ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేయండి బ్లౌజ్ మీద డ్రా చేసి ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్కి ఈ లైన్ టచ్ అవ్వాలి తర్వాత ఇక్కడ పొడవ అనేది బ్లౌజ్ యొక్క పొడవ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నేను అది ఇక్కడే అనమాట చూడండి ఆ పొడవకి ఈ బ్లౌజ్ యొక్క పొడవని టచ్ చేయాలి కరెక్ట్గా షోల్డర్ ఖర్చు అనేది పైన వదిలేసాను చూసారా ఆ షోల్డర్ ఖర్చు కాకుండా కరెక్ట్గా ఖర్చుతో సంబంధం లేకుండా పైన జాయింట్ అనేది మీకు కనిపిస్తుంది కదా బ్లౌజ్కి జాయింట్ అనేది కనిపిస్తుంది కదా షోల్డర్ దగ్గర ఆ జాయింట్ అనేది ఖర్చుతో సంబంధం లేకుండా కింద లైన్తో కలిపి ఇలా పెట్టాలన్నమాట బ్లౌజ్ని వీడియో గమనించండి నేను చెప్పే మాటలు వింటూ వీడియో గమనించారనుకోండి మీకు అర్థమవుతుందనమాట ఈ విధంగా పెడితే ఆది బ్లౌజ్లు ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా వస్తుందనమాట చూడండి ఈ విధంగా ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా బ్లౌజ్కి కరెక్ట్గా పెట్టారా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోండి కంగారు ఎందుకు నేర్చుకునేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా నేర్చుకుంటే కరెక్ట్గా మీకు వస్తుందనమాట ఫస్ట్ అటెంప్ట్లోనే గబగబా కుట్టేయాలని మీరు సరిగా మెజర్మెంట్స్ తీసుకోలేదనుకోండి ఒక్కసారి ఒక బ్లౌజ్ అనేది చెడిపోతే మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా సమయం కేటాయించి కొద్దిగా కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడానికి ప్రయత్నించండి ఇలా తీసుకున్న తర్వాత నెక్ దగ్గర కూడా ఖర్చు కావాలి కదా ఆ ఖర్చు కూడా నేను వదిలిపెట్టాను చూడండి ఇంకొక లైన్ అనేది మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది ఒకసారి మెజర్ చేయండి రెండున్నర ఇంచీలు వచ్చిందనమాట దీన్ని నెక్ వెడల్ పంటం అనమాట ఇది ప్రతి బ్లౌజ్కి ఎంత అనేది మీరు తెలుసుకోవాలి మ్యాక్సిమం అయితే రెండు రెండున్నర పెద్ద బ్లౌజ్కి అయితే రెండు ముప్పావు ఇంచులు అంతకు మించి అయితే వెళ్ళదు మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే పైన ఎంత ఉందో కింద వైపున కూడా అంతే మార్కింగ్ చేసుకోవచ్చు లేదా ఒక హాఫ్ ఇంచ్ అయినా పెంచచ్చు ఇవన్నీ తర్వాత తర్వాత మీకు డీటెయిల్గా అర్థమవుతాయి ఫస్ట్ బేసిక్ కాబట్టి సింపుల్గా నేర్చుకోండి పైన ఎంత ఉందో రెండున్నర ఇంచులు అదే విధంగా రెండున్నర ఇంచులు ఇక్కడ పెట్టాను పెట్టిన తర్వాత నెక్ రౌండ్ అనేది చూడండి ఇక్కడ ఒక బాక్స్ లాగా ఎల్లలా వచ్చింది కదా ఎల్ షేప్ వచ్చింది కదా మీకు ఇందులో నెక్ రౌండ్ అనేది తీయాలన్నమాట రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ తీసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన బ్లౌజ్లో స్క్వేర్ నెక్ ఉంది కాబట్టి అది కూడా డ్రా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా లోపలికి కావాలంటే లోపలికి కూడా తీసుకోవచ్చు దీనివల్ల షోల్డర్ ఏం జారదు కరెక్ట్గానే ఉంటుంది అనమాట నెక్ రౌండ్ అనేది మీ ఇష్టం మీకు ఎంత బ్రాడ్గా కావాలంటే అంత బ్రాడ్గా అనేది తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇప్పుడు మీకు నెక్ వెడల్పు అంటే కూడా ఏంటో అర్థమైంది కదా ఇప్పుడు షోల్డర్ వెడల్పు తీసుకుందాం బ్లౌజ్లో ఎంత షోల్డర్ ఉందో ఆ షోల్డర్ వెడల్పు అనేది కుట్టిన తర్వాత కూడా అంతే రావాలి కదా దాన్ని బట్టి అది ఎంత కావాలి షోల్డర్ వెడల్పు అనేది ఎంత కావాలో తీసుకుందాము దానికంటే ముందు నెక్ రౌండ్ మనం కరెక్ట్గా తీసుకున్నామా లేదా అనేది చూడండి ఇక్కడ చేతి కింద కరెక్ట్గా చేతి డౌన్ దగ్గర చంక దగ్గర నుంచి ఇక్కడికి టేప్ పెట్టి మెజర్ చేయండి నెక్ దగ్గరికి ఏడు ఇంచీలు వచ్చిందనమాట అక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే వచ్చిందా లేదా అనేది చూస్తున్నాను ఇక్కడ ఏడున్నర ఇంచులు వచ్చింది కానీ మనకు రావాల్సింది ఇంచీలు కానీ పావించ్ అనేది నెక్క ఖర్చు కోసం కదా చూడండి ఏడించీలు వచ్చింది మరి నెక్క ఖర్చు కుట్టిన తర్వాత ఏడించీలు వచ్చింది మరి నెక్క ఖర్చు కోసం ఒక పావించు అంటే ఏడు పావు ఉంటే సరిపోతుంది ఇక్కడ ఏడున్నర ఇంచీలు ఉంది ఇలా అనమాట అంటే ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా కరెక్ట్గా రావాలంటే ఈ విధంగా కూడా ఒక టిప్ అనేది పాటించవచ్చు అనమాట బేసిక్గా తెలియని వాళ్ళకి ఇది అంత కన్ఫ్యూజన్గా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ వదిలేయండి తర్వాత ఇది మాత్రం నేర్చుకోండి షోల్డర్ వెడల్పు ఆది బ్లౌజులు ఎంత ఉందో అంత ఇలా పెట్టండి ఇక్కడ పైన చూడండి లైన్ దగ్గర ఇలా పెట్టి మళ్ళీ ఖర్చు కోసం ఒక ఇంచ్ అనేది వదిలేయండి ఇక్కడ హ్యాండ్ ఖర్చు కోసం అనమాట కొద్దిగా ఎక్కువగానే వదలాలి ఇది హ్యాండ్ ఖర్చు కోసం తర్వాత చూడండి ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా రాయాల డ్రా చేయండి ఈ లైన్ దేనికోసం చంక దింపు అంటారు అనమాట ఈ లైన్ని చంక దింపు అంటారు చూడండి ఇది చంకదింపు గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ కార్నర్లో డీప్ నెక్ బ్లౌజులకి ఒకటింపావు లేదా ఒకటిన్నర మీరు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఇంచు అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా దీనికి సెంటర్కి మార్కింగ్ చేయండి ఇక్కడ ఆరు ఇంచులు వచ్చింది మూడు ఇంచులకి మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నానో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ చంక దగ్గర ఒక లైన్ డ్రా చేశాను కదా మధ్యలో అక్కడికి ఇలా కలపాలన్నమాట ఇది ప్రాక్టీస్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట దీన్ని చంక రౌండ్ అంటారు అనమాట ఇప్పుడు వచ్చిన దాన్ని చంక రౌండ్ అంటారు తర్వాత జాకెట్కి ఖర్చు ఉంటుంది కదా చివరి వైపున కుట్లుకి ఉంటాయి కదా దానికోసం వదులుతున్నాను అనమాట ఖర్చు అనమాట అంటే ఇన్ ఫ్యూచర్లో లావు అయితే కనుక కుట్లు విప్పుకోవడం కోసం ఉంటుంది కదా ఖర్చు ఇదనమాట ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు వదలండి సరిపోతుంది ఇక్కడ వరకు మీకు బ్యాక్ పార్ట్ అనేది అర్థమవుతుంది ఇప్పుడు డాట్స్ అనేవి ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ పార్ట్న డాట్స్ అనేవి వేసాం కదా ఇక్కడ ఆది బ్లౌజ్లో డాట్ అనేది చూడండి ఎంత పొడవుందో చూద్దాం ఐదు ఇంచీలు ఉందనమాట కొద్దిగా ఎక్కువగానే పొడవ అనేది ఉంది కానీ నార్మల్గా అయితే ఎవరికైనా నాలుగున్నర ఇంచీలు అయితే సరిపోతుంది నాలుగు నాలుగున్నర ఇంచీలు అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇలా నడుమ ఎంత ఉందో దానికి సెంటర్కి మార్కింగ్ చేయండి డాట్ పెట్టేటప్పుడు మీకు పార్ట్ టూ వీడియో పార్ట్ త్రీ వీడియో కూడా వస్తుంది అది కూడా చూస్తే మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది డాట్ కోసం ఒక ఐదు ఇంచీలు అయితే మార్కింగ్ చేశాను ఒక్కొక్క డాట్కి మొత్తం వన్ ఇంచ్ అన్నాను కదా ఇటువైపున హాఫ్ ఇంచ్ అలాగే ఇటువైపున హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా వన్ ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ డాట్స్కి వెళ్తుందనమాట ఈ విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత పార్ట్ టూ వీడియోలో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను పార్ట్ త్రీలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఈ త్రీ పార్ట్స్ చూసారంటే మీకు అసలు బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా సరే బ్లౌజ్ కటింగ్ మీద మీ బ్లౌజ్ మీరైతే ఖచ్చితంగా స్టిచ్ చేసుకోగలుగుతారు అలాగే పర్ఫెక్ట్గా అనమాట వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్